హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం షుడ్ బి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షుడ్ బి, షుడ్ బి అంటే ఉండాలి అని అర్థం. షుడ్ బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో సిన్సియర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇంటి దగ్గర ఉండాలి, రేపు కాలేజీలో ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పే సందర్భాలలో మనం షుడ్ బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ షుడ్ బి డేర్ టు ఫేస్ ప్రాబ్లమ్స్, ఆయన సమస్యలని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి. యు షుడ్ బి నీట్, మీరు పరిశుభ్రంగా ఉండాలి. ఐ షుడ్ బి అట్ హోమ్ టుమారో, నేను రేపు ఇంటి దగ్గర ఉండాలి. దే షుడ్ బి ఇన్ ద క్లాస్ బిఫోర్ 8 AM, వారు 8 గంటల కన్నా ముందే తరగతిలో ఉండాలి. వీ షుడ్ బి విత్ దెమ్ ఇన్ ట్రబుల్స్, కష్టాలలో మనం వారి దగ్గర ఉండాలి. షుడ్ బి, షుడ్ బి అంటే ఉండాలి అని అర్థం. షుడ్ బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో సిన్సియర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇంటి దగ్గర ఉండాలి, రేపు కాలేజీలో ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పే సందర్భాలలో మనం షుడ్ బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ షుడ్ బి డేర్ టు ఫేస్ ప్రాబ్లమ్స్, ఆయన సమస్యలని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి. యు షుడ్ బి నీట్, మీరు పరిశుభ్రంగా ఉండాలి. ఐ షుడ్ బి అట్ హోమ్ టుమారో, నేను రేపు ఇంటి దగ్గర ఉండాలి. దే షుడ్ బి ఇన్ ద క్లాస్ బిఫోర్ 8 AM, వారు 8 గంటల కన్నా ముందే తరగతిలో ఉండాలి. వీ షుడ్ బి విత్ దెమ్ ఇన్ ట్రబుల్స్, కష్టాలలో మనం వారి దగ్గర ఉండాలి. ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి, ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి అంటే తర్వాత అని అర్థం. ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒక పని చేసిన తర్వాత మరొక పని చేస్తాము, చేశాను అని చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం. అలాంటి మాటలను తెలపడానికి మనం ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జిని ఉపయోగిస్తాము. ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఐ షెల్ కమ్ టు యూ, పరీక్షలు రాశాక నేను మీ వద్దకు వస్తాను. ఆఫ్టర్ బయింగ్ ఏ కార్ దే మెట్ మీ టాయిస్, కారు కొన్నాక వారు 2 సార్లు కలిశారు. ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ హీ వెంట్ అవుట్, అతడు భోజనం చేసి బయటకు వెళ్ళాడు. ఆఫ్టర్ టాకింగ్ విత్ హర్ హీ విల్ ఫోన్ మీ, ఆమెతో మాట్లాడాక అతడు నాకు ఫోన్ చేస్తాడు. ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి, ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జి అంటే తర్వాత అని అర్థం. ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒక పని చేసిన తర్వాత మరొక పని చేస్తాము, చేశాను అని చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం. అలాంటి మాటలను తెలపడానికి మనం ఆఫ్టర్ ప్లస్ ఐఎన్జిని ఉపయోగిస్తాము. ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఐ షెల్ కమ్ టు యూ, పరీక్షలు రాశాక నేను మీ వద్దకు వస్తాను. ఆఫ్టర్ బయింగ్ ఏ కార్ దే మెట్ మీ టాయిస్, కారు కొన్నాక వారు 2 సార్లు కలిశారు. ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ హీ వెంట్ అవుట్, అతడు భోజనం చేసి బయటకు వెళ్ళాడు. ఆఫ్టర్ టాకింగ్ విత్ హర్ హీ విల్ ఫోన్ మీ, ఆమెతో మాట్లాడాక అతడు నాకు ఫోన్ చేస్తాడు. నెయిదర్ ఆఫ్ దోజ్, నెయిదర్ ఆఫ్ దోజ్ అంటే ఎవ్వరు కూడా అని అర్థం. నెయిదర్ ఆఫ్ దోజ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాలేరు, ఎవ్వరు కూడా రావడం లేదు, ఎవ్వరు కూడా వెళ్ళడం లేదు, ఎవరు కూడా చదువుకోవడం లేదు, ఇలా
చెప్పే సందర్భాలలో మనం నెయిదర్ ఆఫ్ దోజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నెయిదర్ ఆఫ్ దోజ్ సిస్టర్స్ ఈజ్ స్టడింగ్. ఆ ఇద్దరు అక్కాచెల్లెల్లో ఎవ్వరు కూడా చదువుకోవడం లేదు. నెయిదర్ ఆఫ్ దోజ్ డాక్టర్స్ ఈజ్ పర్ఫెక్ట్. ఆ ఇద్దరు డాక్టర్స్లో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా లేరు. నెయిదర్ ఆఫ్ దోజ్ బ్రదర్స్ ఈజ్ వర్కింగ్. ఆ ఇద్దరు అన్నదమ్ములలో ఎవ్వరు కూడా పనిచేయడం లేదు. నెయిదర్ ఆఫ్ దోజ్, నెయిదర్ ఆఫ్ దోజ్ అంటే ఎవ్వరు కూడా అని అర్థం. నెయిదర్ ఆఫ్ దోజ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా లేరు, ఎవ్వరు కూడా రావడం లేదు, ఎవ్వరు కూడా వెళ్ళడం లేదు, ఎవరు కూడా చదువుకోవడం లేదు, ఇలా చెప్పే సందర్భాలలో మనం నెయిదర్ ఆఫ్ దోజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నెయిదర్ ఆఫ్ దోజ్ సిస్టర్స్ ఈజ్ స్టడింగ్. ఆ ఇద్దరు అక్కాచెల్లెల్లో ఎవ్వరు కూడా చదువుకోవడం లేదు. నెయిదర్ ఆఫ్ దోజ్ డాక్టర్స్ ఈజ్ పర్ఫెక్ట్. ఆ ఇద్దరు డాక్టర్స్లో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా లేరు. నెయిదర్ ఆఫ్ దోజ్ బ్రదర్స్ ఈజ్ వర్కింగ్. ఆ ఇద్దరు అన్నదమ్ములలో ఎవ్వరు కూడా పనిచేయడం లేదు. నాట్ దట్ బట్, నాట్ దట్ బట్ అంటే కాదని కాదు కానీ అని అర్థం. నాట్ దట్ బట్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో మనం చాలాసార్లు కాదని కాదు కానీ అని చెప్పే సందర్భాలలో మనం నాట్ దట్ బట్ను ఉపయోగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నాట్ దట్ దే డోంట్ ప్లే క్రికెట్ బట్ దే డోంట్ ప్లే ఇన్ దిస్ మ్యాచ్. వారు క్రికెట్ ఆడరని కాదు కానీ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. నాట్ దట్ షీ డజంట్ కుక్ ఫుడ్ బట్ షీ డజంట్ కుక్ ఫుడ్ టుడే. ఆమెకు వంట చేయరాదని కాదు కానీ ఈరోజు వంట చేయలేదు. నాట్ దట్ హీ డజంట్ వాచ్ పిక్చర్స్ బట్ హీ డజంట్ వాచ్ దిస్ పిక్చర్. అతడు సినిమాలు చూడడని కాదు కానీ ఈ సినిమా చూడలేదు. నాట్ దట్ బట్, నాట్ దట్ బట్ అంటే కాదని కాదు కానీ అని అర్థం. నాట్ దట్ బట్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో మనం చాలాసార్లు కాదని కాదు కానీ అని చెప్పే సందర్భాలలో మనం నాట్ దట్ బట్ను ఉపయోగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నాట్ దట్ దే డోంట్ ప్లే క్రికెట్ బట్ దే డోంట్ ప్లే ఇన్ దిస్ మ్యాచ్. వారు క్రికెట్ ఆడరని కాదు కానీ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. నాట్ దట్ షీ డజంట్ కుక్ ఫుడ్ బట్ షీ డజంట్ కుక్ ఫుడ్ టుడే. ఆమెకు వంట చేయరాదని కాదు కానీ ఈరోజు వంట చేయలేదు. నాట్ దట్ హీ డజంట్ వాచ్ పిక్చర్స్ బట్ హీ డజంట్ వాచ్ దిస్ పిక్చర్. అతడు సినిమాలు చూడడని కాదు కానీ ఈ సినిమా చూడలేదు. ఐ మైసెల్ఫ్, ఐ మైసెల్ఫ్ అంటే నా అంతట నేనే అని అర్థం. ఐ మైసెల్ఫ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఏ ఒక్కరి సహకారం లేకుండా నా అంతట నేనే చేశా అని చెప్పే సందర్భాలలో మనం ఐ మైసెల్ఫ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ మైసెల్ఫ్ టీచ్ ద పూర్ పీపుల్. నా అంతట నేనే పేదవారికి విద్యను అందిస్తాను. ఐ మైసెల్ఫ్ హెల్ప్ ద పూర్ పీపుల్. నా అంతట నేనే పేదవారికి సహాయం చేస్తాను. ఐ మైసెల్ఫ్ వెంట్ దేర్. నా అంతట నేనే అక్కడికి వెళ్ళాను. ఐ మైసెల్ఫ్ పేడ్ ద ఫీ. నా అంతట నేనే ఫీజు కట్టేశాను. ఐ మైసెల్ఫ్, ఐ మైసెల్ఫ్ అంటే నా అంతట నేనే అని అర్థం. ఐ మైసెల్ఫ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఏ ఒక్కరి సహకారం లేకుండా నా అంతట నేనే చేశా అని చెప్పే సందర్భాలలో మనం ఐ మైసెల్ఫ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ మైసెల్ఫ్ టీచ్ ద పూర్ పీపుల్. నా అంతట నేనే పేదవారికి విద్యను అందిస్తాను. ఐ మైసెల్ఫ్ హెల్ప్ ద పూర్ పీపుల్.
నా అంతట నేనే పేదవారికి సహాయం చేస్తాను. ఐ మై సెల్ఫ్ వెంట్ దేర్, నా అంతట నేనే అక్కడికి వెళ్ళాను. ఐ మై సెల్ఫ్ పేయిడ్ ద ఫీ, నా అంతట నేనే ఫీజు కట్టేశాను.